సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్. మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ 1944 ఆగస్టు 20 జన్మించిన రాజీవ్ గాంధీ 1984-89 మధ్యకాలంలో భారత ప్రధానిగా సేవలందించారు. అంతేకాదు తన నిర్ణయాలను నిర్భయంగా వెల్లడించేవారు. తన ప్రధాన ఆశయాలలో భారతదేశంలో ఐక్యతను కాపాడుకుంటూనే మన దేశ ఐక్యతను 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లడమే తన ధ్యేయమని చాలాసార్లు చెప్పారు. మన దేశ చరిత్రలో అందరికంటే తక్కువ వయసులో 40 సంవత్సరాలకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించి రికార్డు నెలకొల్పారు. అందుకే ఆగస్టు 20వ తేదీన రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా భారత సద్భావన దివాస్గా వార్షికోత్సవాలను జరుపుకుంటారు. 1980లో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడంతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాక దేశ చరిత్రలో కొత్త రికార్డులు నెలకొల్పారు. తన తల్లి అంత్యక్రియలు పూర్తి కాగానే ఆయన లోక్సభ ఎన్నికలు ఆదేశించారు. అనంతరం వచ్చిన ఫలితాల్లో అత్యంత ఘన విజయం సాధించారు. అంతకుముందు 7 సార్లు జరిగిన ఎన్నికల్లో కంటే రాజీవ్ హయాంలో ఎక్కువ సీట్లను సాధించారు. 508 లోక్సభ సీట్లకు గాను 401 సీట్లు గెలుచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా ఈ దేశం కోసం 3 గాంధీలు తమ ప్రాణాలను సైతం బలిదానం చేసి భారతదేశాన్ని కాపాడిన చేత కాంగ్రెస్ పార్టీది, గాంధీ కుటుంబానిది. కానీ ఇలా మొన్న మనం 75వ స్వాతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నాం. కానీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడ లేదు. కానీ ఇలా బీజేపీ వాళ్ళు ఏం హైప్ క్రియేట్ చేస్తున్నారు? ఒక బోగస్ ప్రచారం. భారతదేశానికి మేమే స్వాతంత్రం తెచ్చినాం, మేమే నిజమైన భారతీయులం, మేమే నిజమైన భారతదేశానికి మేమే హక్కుదారులమైన విధంగా ఇలా నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క బోగస్ ప్రచారాన్ని భారతదేశ ప్రజలందరూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని ఖండించాలి. ఎందుకంటే ఏనాడు కూడా బీజేపీ పాత్ర ఎక్కడ లేదు. కేవలం భారతదేశంలో కులాల మధ్యన, ప్రాంతాల మధ్యన మొత్తం విభేదాలు, మత విద్వేషాలను సృష్టించి ఈ భారతదేశాన్ని అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అదేవిధంగా మనం ఆనాడు 2014 ఎన్నికల్లో ఆనాడు నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, బీజేపీ అధికారంలోకి వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బును వెలికి తీస్తాం, ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తాం అని ఎన్నో ప్రభగల్వాలు మాట్లాడిన నరేంద్ర మోడీ, కేవలం 8 సంవత్సరాలు దాటినా కూడా నువ్వు 15 లక్షలు దేవుడెరుగు, కానీ ఇలా నీకు జీడిపి మొత్తం దేశవ్యాప్తంగా పడిపోయింది అని. జీడిపి అంటే మీరు జీడిపి అంటే ఒక వృద్ధిని పెంచాల్సింది పోయి కేవలం గ్యాసు, డీజిల్, పెట్రోల్ మీద సామాన్య ప్రజల యొక్క నడ్డి విరిసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అదేవిధంగా 400 ఉన్న గ్యాసును, వంట గ్యాసును కూడా ఇలా 1100 దాటిపోయిందంటే మీరే బీజేపీ చేసిన అభివృద్ధి ఏందో మొత్తం సామాన్య ప్రజలకు కూడా అర్థమైంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేవలం గత 8 సంవత్సరాల కింద చేసిన వాగ్దానాలను కూడా ఏ ఒక్కటి కూడా అమలు పరచకపోగా కేవలం పేద ప్రజలను దోచుకోవడమే, దాచుకోవడమే అనే విధంగా టీఆర్ఎస్ అయితే విభజించు పాలించు విధానంతో. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.